नमस्ते, वेलकम टू एसएलडी न्यूज़, मुंदुगा हेडलाइंस। కాకినాడ చౌకదార్ల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం మాజీ మేయర్ జనసేన పార్టీ నాయకురాలు సరోజ కొమరగిరి మరో మెగా టౌన్షిప్ కానుంది 44 కోట్ల రూపాయలతో భారీ టౌన్షిప్ చేస్తున్న ప్రభుత్వం నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పంచాయతీలు చేసే అభివృద్ధి పనులకు సంబంధించి ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుని గ్రామ సభ ద్వారా ఆమోదం పొందాలని జెడ్పీసీఈఓ ఎన్వివి సత్యనారాయణ సూచించారు కరప మండలం పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడారు మనకి గ్రామాలే వెన్నుముకలు అంటే ఏదైనా గ్రామ స్వరాజ్యంలో ద్వారానే మనం గ్రామాభివృద్ధి సాధించాలంటే తద్వారానే దేశాభివృద్ధి సాధించడానికి అవకాశం ఉంది కాబట్టి ముందుగా గ్రామంలో ప్రతి గ్రామానికి కూడా ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకోవాలి దానిలో భాగంగానే గతంలో మనకి ప్రజాప్రతినిధులు వారి దగ్గర నిధులను బట్టి ఒక యాక్షన్ ప్లాన్ ఉండేది ఇప్పుడు అట్లా కాకుండా ప్రభుత్వం అధికారులతో పాటు 9 డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ చేస్తూ ఒక యాక్షన్ ప్లాన్ మనం తయారు చేస్తున్నాము ఈ యాక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఆ గ్రామాన్ని సర్వతోన్నతంగా తీర్చిదిద్దాలి దానిలో భాగంగా ముఖ్యంగా వాటర్కి సంబంధించిన అందరికీ వాటర్కి సంబంధించిన ఇబ్బందులకు చూసుకోవడం ఆరోగ్యవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుకోవడం బాలల స్నేహపూర్వకమైన గ్రామంగా తీర్చిదిద్దడం అట్లాగే నీటి సమృద్ధి కలిగిన గ్రామంగా మనం తీర్చిదిద్దడం పచ్చదనంతో కూడిన పరిశుభ్రత కలిగిన గ్రామ శుభ్రంగా మనం చేసుకోవడం అట్లాగే మహిళా స్నేహపూర్వక గ్రామంగా మనం తయారు చేసుకోవడం సామాజిక న్యాయము మరియు సామాజిక భద్రత స్త్రీలకు కల్పించే విధంగా మనం గ్రామ ప్రణాళిక తయారు చేసుకోవాలి ఈ గ్రామ ప్రణాళికని ఏ విధంగా తయారు చేసుకోవాలన్న భావన అవగాహన కల్పించడం కోసం ఈరోజు మరి గౌరవ కరప మండలంలో గౌరవ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ మనం ఏర్పాటు చేయడం జరిగింది కాకినాడ అర్బన్ 37వ డివిజన్ కచేరిపేటలో ఎన్డీయూ వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకులు పంపిణీ ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి సభ్యులు జయకృష్ణకిరణ్లు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు ఎండియూ ఆపరేటర్ వి సుబ్బారావు ప్రజలకు పంపిణీ చేస్తున్న నిత్యావసర సరుకులు బియ్యం కందిపప్పు నాణ్యతను ఫుడ్ కమిషన్ చైర్మన్ సభ్యులు పరిశీలించారు కాకినాడ జగన్నాథపురం 17వ డివిజన్లో ఏ శ్రీనివాసరావుకు చెందిన చౌకధర దుకాణంలోని బియ్యం బస్తాలను ఫుడ్ కమిషనర్ చైర్మన్ సభ్యులు తనిఖీ చేశారు ఈ పర్యటనలో ఫుడ్ కమిషన్ చైర్మన్ వెంట ఫుడ్ కమిషన్ డిప్యూటీ డైరెక్టర్ పి సురేష్ జిల్లా పౌర సరఫరాల అధికారి డి చాముండేశ్వరి ఏఎస్ఓటి ప్రసన్న లక్ష్మీదేవి ఐసీడిఎస్ పీడీకే ప్రవీణ ఇన్ఛార్జ్ డీఈఓ ఆర్జే డానియల్ రాజు లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ ఎస్టీ సలీం ఇతర అధికారులు ఉన్నారు మాజీ సైనికులు దేశ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ల కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా చేపట్టే కార్యక్రమాలకు ఉద్దేశించిన సాయుధ దళాల పతాక దినోత్సవ నిధికి విరివిరిగా విరాళాలు అందించాలని జిల్లా కలెక్టర్ జిల్లా సైనిక సంక్షేమ బోర్డు చైర్పర్సన్ డాక్టర్ కృతికా శుక్లా ప్రజలకు వివిధ సంస్థలకు పిలుపునిచ్చారు బుధవారం భారత సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి 2022ను ప్రారంభించి తొలి విరాళం అందించారు ఆన్లైన్లో విరాళాలు అందించేందుకు వీలుగా క్యూఆర్ కోడ్ను కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ రక్షణకు అహర్నిశల కృషి చేసిన సైనికుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిన అవసరం ఉందని పేర్కొన్నారు మాజీ సైనికులు అమరవీరుల కుటుంబాల పరిరక్షణ అందరి బాధ్యత అన్న విషయాన్ని గుర్తుంచుకుని పతాక దినోత్సవ నిధికి విరాళాలు అందించాలని పిలుపునిచ్చారు దాతలు నేరుగా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయంలో సంప్రదించి గాని లేదా చెక్ డీడీ క్యాష్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయవచ్చునని తెలిపారు ఈ విరాళాలకు ఆదాయపు పన్ను నుంచి సెక్షన్ 80G అనుగుణంగా మినహాయింపు ఉంటుందని వెల్లడించారు ఈ కార్యక్రమంలో భాగంగా పిఆర్సీ ప్రసాద్ ఎంపీ రామారావు సిహెచ్ పవన్ కుమార్ విరాళాలకు సంబంధించిన చెక్కులను కలెక్టర్ కృతికా శుక్లకు అందజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా సైనిక సంక్షేమ అధికారి కెప్టెన్ డాక్టర్ పి సత్యప్రసాద్ జిల్లాలోని పలువురు మాజీ సైనికులు పాల్గొన్నారు జనసేన పర్యావరణ పరిరక్షణ విషయంలో మరొక ఘన విజయం సాధించడం జరిగిందని జనసేన పార్టీ నాయకురాలు మాజీ మేయర్ సరోజ పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వం మడ అడవులు అటవీ భూములు ఆవ భూములు అనేది లేకుండా
ఎక్కడ పడితే అక్కడ స్థలాలు తీసుకుని అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని ధ్వంసం చేయడం జరిగిందని జనసేన పార్టీ నాయకురాలు మాజీ మేయర్ సరోజ పేర్కొన్నారు. మడఅడవులకు సంబంధించి కేసు విజయం సాధించడంతో దానికైనా ఖర్చులు ఇప్పించవలసిందిగా జనసేన నాయకులు జిల్లా కలెక్టర్ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాకినాడ మడఅడవులను నాశనం చేసి అక్కడ పేదలకు ఇళ్లు కట్టిస్తామని మాయ ప్రకటన చేయడంతో జరుగుతున్న పర్యావరణ ధ్వంసంపై జనసేన పార్టీ సాక్ష్యాలతో సహా చెన్నై జాతీయ హరిత ట్రిబ్యునల్ శాఖలో కేసు నంబర్ 65/2020 దాఖలు చేయడం జరిగిందన్నారు. దీనిపై స్పందించిన ట్రిబ్యునల్ పర్యావరణ ధ్వంసంపై సదరు కమిటీ రిపోర్టర్ ప్రకారం తాత్కాలిక పరిరక్షణ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందని కోర్టు ఖర్చుల కోసం ఖర్చు పెట్టిన డబ్బులను ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మరి జనసేన పార్టీ సిద్ధాంతాల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా మరి పనిచేస్తున్నటువంటి పార్టీలోని మరి మా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీ బొలిశెట్టి సత్యనారాయణ గారు మరి లాస్ట్ 1 ఇయర్గా జగనన్న కాలనీలోని ఇల్లు ఇవ్వడం గురించి అని చెప్పి ఇక్కడ మడఅడవుల్ని కొట్టేసి మరి నిర్దాక్షిణ్యంగా అక్కడ ఫిషర్మ్యాన్ లైవ్లీహుడ్ అది పాడు చేసిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. మరి దాని మీద వ్యతిరేకంగా మరి అక్కడ ఫిషర్మ్యాన్కి లైవ్లీహుడ్ పోకూడదని మరి పేదలకు ఏవైతే ఇల్లు ఇస్తున్నారో అవి సక్రమంగా సవ్యంగా ఉండేలా ఉండాలని చెప్పేసి మేము ఫైట్ చేయడం జరిగింది. మరి బొలిశెట్టి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో ఫైట్ చేయడం జరిగింది. మరి ఆ ఫైట్కి మరి ఇక్కడ ఏం రెస్పాన్స్ లేదు కాబట్టి మరి అధికారులని కూడా మేము అప్రోచ్ అయినప్పటికీ ఏ రెస్పాన్స్ లేదు కాబట్టి అప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై కోర్టుకి వారు మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. మరి బొలిశెట్టి సత్యనారాయణ గారు మరి అక్కడ ఉన్న పరిస్థితులు అన్నింటినీ కూడా కూలంకుషంగా అక్కడ చర్చించి కోర్టులో వాద ప్రతివాదాలు అవ్వడం జరిగింది. వెంటనే మరి ఇక్కడ వాతావరణానికి పరిస్థితులకు అనుకూలంగా మరి తీర్పు వస్తూ మరి 5 కోట్లు గవర్నమెంట్ మళ్ళీ మడఅడవులు మళ్ళీ పునరుద్ధరించడానికి గాను ఇమ్మీడియట్గా ఇవ్వమని చెప్పేసి కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి ఇది జనసేన పార్టీ విజయంగా భావిస్తూ మరి ఇవి తక్షణమే మళ్ళీ అమలుకి నోచుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారికి ఈరోజు రిప్రజెంటేషన్ ఇస్తూ మరి అలాగే అదేవిధంగా ఈ యొక్క ఫీజు ఏవైతే ఉన్నాయో దీనికి దాదాపుగా 6.5 లక్షలు ఖర్చు అయింది కాబట్టి దీన్ని రీఎంబర్స్ చేయమని చెప్పేసి కోరుతూ ఈరోజు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆమె చాలా సానుకూలంగా స్పందించారు. ఆమె కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. మహిళల రక్షణ కోసం అనేక చట్టాలు రూపొందించడం జరిగిందని దిశ డిఎస్పీ మురళీమోహన్ పేర్కొన్నారు. దిశ చట్టం ద్వారా మహిళలకు రక్షణ న్యాయం చేయడం జరుగుతుందని దిశ డిఎస్పీ మురళీమోహన్ పేర్కొన్నారు. కాకినాడ ప్రభుత్వ పిఆర్ కళాశాలలో ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ ఆల్ ఇండియా ఉమెన్స్ కాన్ఫరెన్స్ అధ్యక్షురాలు భానుమతి, ఎస్ఐ లక్ష్మీకాంతం, ఆదిత్య సంస్థల డైరెక్టర్ సుగుణ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు విద్యార్థుల నుంచే మంచి లక్షణాలు వేయాలన్నారు, లేకపోతే జీవితం నాశనం అవుతుందని పేర్కొన్నారు. ఇళ్ల నిర్మాణాలకు 44 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని కాకినాడ కార్పొరేషన్ కమిషనర్ కె రమేష్ తెలిపారు. కాకినాడ సిటీ నియోజకవర్గాల లబ్ధిదారుల కోసం స్థలాలు కేటాయించిన కొమరగిరి లేఅవుట్ త్వరలోనే మరో మినీ టౌన్షిప్గా అవతరించబోతుందని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్ చెప్పారు. కార్పొరేషన్ కార్యాలయంలో అదనపు కమిషనర్ సిహెచ్ నాగనరసింహరావుతో కలిసి గృహ నిర్మాణ ప్రగతిపై బుధవారం హౌసింగ్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారులతో కమిషనర్ సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమంగా ఉన్న గృహ నిర్మాణం విషయంలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కోరారు. ముఖ్యంగా కొమరగిరి లేఅవుట్లో ఇప్పటికే 8,500 మంది ఇళ్ల నిర్మాణం కోసం ఆమోదు పత్రాలు కూడా ఇచ్చారని కమిషనర్ చెప్పారు. అతి త్వరలోనే ఇళ్ల నిర్మాణాలు కూడా వేగవంతంగా ప్రారంభం కాబోతున్నాయని అన్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణం కాబోతున్న ప్రతి ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఇచ్చే లక్ష్యంతో 15 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ మంజూరైందన్నారు. అలాగే కొమరగిరి లేఅవుట్లోని 11 బ్లాకులలో మంచినీటి రిజర్వాయర్లను ఏర్పాటు చేయడం కోసం 29 కోట్లు విడుదలైనట్లు కమిషనర్ చెప్పారు. అలాగే 2.80 కోట్ల వ్యయంతో అంతర్గత రహదారుల నిర్మాణానికి కూడా ప్రతిపాదనలు పంపామని త్వరలోనే నిధులు విడుదలవుతాయన్నారు. ఇంటి నిర్మాణాలను పూర్తి నాణ్యత ప్రమాణాలతో జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ కార్యదర్శి ఎంఏసిబాబు, హౌసింగ్ డిఈ గుప్తా, ట్రాన్స్కో డిఈ ప్రసాద్, టిపిఆర్ఓ మానే కృష్ణమోహన్, నగరపాలక సంస్థ డిఈ శ్రీనివాస్, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఈఈ కెవీ వెంకట చౌదరి, టైడ్కో డిఈ రాజు, పలువురు ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ నెల 12-13 తేదీల్లో విజయనగరంలో జరుగుతున్న ఆశా వర్కర్స్ యూనియన్ 4వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని కోరుతూ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం వద్ద గోడ పత్రిక ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమల్ల పద్మ మాట్లాడుతూ ఆశా వర్కర్స్ సిఐటియు ఆధ్వర్యంలో ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి కొన్ని హక్కులు సాధించుకోవడం జరిగిందన్నారు.
24 గంటలు పనిచేస్తున్నా కనీస వేతనాలు అమలు కావడం లేదన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆశా వర్కర్స్ కుటుంబాలకు దక్కడం లేదన్నారు. ఆశా వర్కర్స్ కు సెలవులు గాని జీతంతో కూడిన ప్రసూతి సెలవులు గాని లేవన్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి జరిగే రాష్ట్ర మహాసభలు ప్రస్తుతం డిసెంబర్ 12-13 తేదీల్లో విజయనగరంలో జరుగుతున్నాయని తెలిపారు. 12వ తేదీ విజయనగరం రైల్వే స్టేషన్ నుండి ర్యాలీ అనంతరం బహిరంగ సభ జరుగుతాయని ఆశా వర్కర్స్ పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, నాయకులు భారతి, వేణు, నాగలక్ష్మిలతో పాటు సత్య, రాణి, సిఐటియు నాయకులు మేడిశెట్టి వెంకటరమణ, మలకా వెంకటరమణ, పలివేలు వీరబాబు తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 12-13 తేదీలలో ఆశా వర్కర్స్ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు వాల్ పోస్టర్ను విడుదల చేయడం జరిగింది. ఆశా వర్కర్స్ యొక్క రాష్ట్ర మహాసభలు విజయనగరంలో జరుగుతున్న సందర్భంగా గత మహాసభల నుంచి జరిగిన కార్యక్రమాలను సమీక్షించుకొని కర్తవ్యాలను రూపొందించుకోవడం కోసం జరిగే ఈ మహాసభను అందరూ కూడా జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ఆశా వర్కర్స్కి కనీస వేతనం అమలు చేయాలి, ఆశా వర్కర్స్కి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలి. 1948లోనే కనీస వేతనాల చట్టం వచ్చినా కూడా ఇంతవరకు కూడా ఆశా వర్కర్కి కనీస వేతనాలు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకర. కాలంలో ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందించారు, కానీ ఇంతవరకు కూడా ఆశా వర్కర్కి ఏ విధంగానూ కూడా సంక్షేమ పథకాలు కానీ ఏమి అమలు చేయకపోవడం చేయడం లేదు. ఆశా వర్కర్లు 24 అవర్స్ ఆన్ డ్యూటీలో ఉంటున్నా కూడా ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. ఈ మహాసభ కనీస వేతనాలు అమలు చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ప్రసూతి సెలవులు ఇవ్వాలని ఈ మహాసభ డిమాండ్ చేస్తూ ఉంది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది. ప్రతి ఆశా కార్యకర్త కూడా మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం. అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం పందలపాక గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. పార్టీ ఇచ్చిన అభిప్రాయ సేకరణ పత్రంలో వివరములు స్వీకరించి పార్టీ నిర్దేశించిన ఫోన్ నంబర్ 9261292612కి మిస్డ్ కాల్ ఇవ్వమని, తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి ఆదినారాయణ రెడ్డి, సొసైటీ మాజీ అధ్యక్షులు సూర్యనారాయణ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా తెలుగు రైతు కార్యదర్శి సుబ్బారెడ్డి, మండల పార్టీ ఉపాధ్యక్షులు నాగేశ్వరరావు, గ్రామ నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే వర్మ గ్రామాలలో రైతుల సంక్షేమం కోసం పర్యటన చేయడం జరిగింది. పిఠాపురం మండలం మాధాపురం రైతుల పిలుపు మేరకు వెళ్లి రైతుల సమస్యలు విన్నారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ రైతులది 17% మాయిచర్ టెస్ట్ ఆర్పీ కేంద్రాల్లో నమోదైతే అదే ధాన్యం రైస్ మిల్లర్కి తీసుకువెళితే 19% ఉందని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఆర్బీకేలో ఉన్న అధికారులు రైతులు 15%కి రైతులు మాయిచర్ తీసుకొస్తే తమ దగ్గర 15% వస్తే రైస్ మిల్లర్ దగ్గర 15% వస్తుందని విచారకరమని అన్నారు. అప్పుడే రైతుల ధాన్యం కొనడం జరుగుతుందని బహిరంగంగా ఆర్పీకే కేంద్రాలే తెలియజేస్తున్నాయన్నారు. దీన్ని బట్టి ప్రభుత్వ ఆర్పీకే కేంద్రాల మిషన్లు నకిలీవా లేదా ప్రైవేటు రైస్ మిల్లర్ల మిషన్లవా తేల్చుకోవాల్సిన ఆవశ్యకత జిల్లా అధికార యంత్రాంగానికి ఉందని అన్నారు. మాధాపురం గ్రామం వచ్చాం, రైతులందరూ ఇబ్బందిగా ఉంటే దగ్గర దగ్గర 18-20 రోజుల నుంచి ఆరబెడతా ఉన్నారు. ఆర్పీకే కేంద్రాల్లో 17% చూపించింది, రైస్ మిల్కి వెళ్తే 19%. రైస్ మిల్ వాళ్ళు ఏమంటున్నారు, 19 ప్రకారం అయితే రమ్మంటున్నారు. అంటే ఆర్బీకే మిషన్ల దొంగయా రైస్ మిల్ మిషన్ల దొంగయా అన్నది ప్రభుత్వం తేల్చాలి. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ విఆర్ఓ ఎంఆర్ఓ అలాగే మన ఎవరో రెవెన్యూ సారీ విఆర్ఓ అగ్రికల్చర్ ఆఫీసరు తర్వాత ఎవరన్నా మిల్లర్సు రాజకీయ నాయకులు కలిసి ఈ ఎక్స్ట్రా పర్సంటేజ్ చూపించిన డబ్బుని వాళ్ళు లాక్కుంటున్నారు. ఈ లెక్కలేస్తే కోట్ల రూపాయల స్కాము ఈ నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కూడా ఇదే పద్ధతి ఉంది. నేను కలెక్టర్ గారిని కోరేది ఏంటంటే, మీరు కొంటున్నాం అంటున్నారు, రేపు తుఫాన్ చెప్పింది, భారీ వర్షం చెప్పింది, ఎక్కడ అధికారులు ఉన్నారు, పోనీ ఎక్కడ లిఫ్ట్ చేస్తున్నారు, ఎక్కడన్నా బరకాలు ఎత్తున్నారా,
ఎక్కడైనా ఏమైనా ఇస్తున్నారా రైతులకి? ఎక్కడ లేదు. వర్షం వస్తే వీళ్ళు ఎక్కడికి పోవాలి? ఈ డబ్బు ఎవరు ఇస్తారు? ఈ నష్టం ఎవరు ఇస్తారు? తక్షణం మాదాపురం సంబంధించి రైతు భరోసా కేంద్రాల నుంచి ఈవేళ ఈ ధాన్యం లిఫ్ట్ చేయకపోతే రేపు వర్షం వచ్చినా ఏమొచ్చినా అది ప్రభుత్వానిదే బాధ్యత. ఇక్కడ ఆర్బీకే కేంద్రాల్లో పర్సంటేజ్ ప్రకారం రైస్ మిల్లర్లు తీసుకోవాలని చెప్పాల్సిన బాధ్యత గౌరవ కలెక్టర్ గారు ఉందని చెప్పి తెలియజేస్తాను. అధికార పార్టీ నిర్వహించిన జయహో బీసీ కార్యక్రమం వల్ల బీసీలకు ఒరిగేది ఏమీ లేదని తాళరేవు మండల తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు తీవ్రంగా విమర్శించారు. తాళరేవు అంబేద్కర్ భవన్ వద్ద నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు కట్ట త్రిమూర్తులు మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు ఆయా కార్పొరేషన్ ద్వారా రుణాలు మంజూరు చేసేవారిని ఇప్పుడు ఒక పైసా కూడా కార్పొరేషన్ నుండి లోన్లు రావడం లేదని తెలిపారు. కుల వృత్తులను అభివృద్ధి చేయడానికి అనేక పథకాలు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేస్తే వాటన్నింటికీ తిలోదకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి జయహో బీసీ అంటూ కొత్త పల్లవి ఎత్తుకొస్తున్నారన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు వాసంశెట్టి శ్రీనివాస్, పిల్లి సత్యబాబు, పాలెపు నాగేశ్వరరావు, కుడిపుడి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళకి ఇచ్చినంత విలువ ఏ పార్టీలోనూ వాళ్ళకి దక్కలేదు. మేము చేసినంత మేలు ఎవరూ చేయలేదు. మేము కల్పించినటువంటి ఉపాధి ఇంకెవరూ కల్పించలేదు అన్నట్టుగా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అసలు సీఎం గారు, మీరు ఏర్పాటు చేసినటువంటి జయహో బీసీ, అసలు బీసీలకి మీరు ఏం చేశారని చెప్పేసి, ఏం ఓడబడుసారని చెప్పేసి మీరు జయహో బీసీ ఏర్పాటు చేశారు? అసలు 56 బీసీ కార్పొరేషన్ పెట్టారు. 56 బీసీ కార్పొరేషన్ పెట్టి 56 బీసీ కార్పొరేషన్లో కూడా సర్వేలు ఏర్పాటు చేశారు. ఒక్క కార్పొరేషన్ అయినా సరే 50 పైసలైనా మీరు వేసారా? గతంలో బీసీ కార్పొరేషన్ల నుంచి ప్రతి కమ్యూనిటీకి కూడా విశ్రమేక అవనండి, సాగర అవనండి, కుమ్మరం అవనండి, కమ్మరం అవనండి, చెట్టుపల్లి అవనండి, ఎవరైనా సరే ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించడానికి లోన్స్ అనేవి ఏర్పాటు చేసేవారు. ఎందుకంటే చెట్టుబల్లి కార్పొరేషన్ నుంచి వాళ్ళ తగిన ఫండ్ ఇచ్చేవారు, ఫిషర్మెన్ కమ్యూనిటీ నుంచి ఫిషర్మెన్ కార్పొరేషన్ తగిన ఫండ్ ఇచ్చేవారు. ఆ విధంగా ఇస్తూ ప్రతి కమ్యూనిటీని కూడా ఆదరణ పథకాలు కూడా పెట్టి వాళ్ళని ఆదుకునేవారు. గత ప్రభుత్వంలో ఆటోలకు కానీ, కిరాణా కొట్లకు కానీ, బట్టల షాపులకు కానీ, ప్రతి షాపులకు కూడా వాళ్ళు నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో ఆయా కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకుని వాళ్ళు జీవనోపాధిని పొందినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంది. ఈ రోజున ఎవరికైనా 10 పైసలు మీరు లోన్ ఇచ్చారా? ఏ బీసీ వాళ్ళకైనా సరే ఎవరికైనా మీరు 1 రూపాయి లోన్ ఇచ్చారా? ఏ విధమైనటువంటి వాళ్ళని ఆదుకునే పరిస్థితి లేదు కదా. మరి మీరు జయహో బీసీని ఎలా పెట్టుకుంటున్నారు? 2024లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని, జనసేన పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ తెలియజేశారు. దత్త జయంతిని పురస్కరించుకుని స్వయంభూ దత్తక్షేత్రంగా పూజలు అందుకుంటున్న పిఠాపురం పాతగే క్షేత్రంలో వేంచేసి ఉన్న దత్తాత్రేయ స్వామివారి ఆలయంలో పిఠాపురం నియోజకవర్గం జనసేన నాయకుడు డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ పిల్లా దీపిక ప్రత్యేక పూజలు నిర్వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని కోరుతూ, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకుంటూ డాక్టర్ పిల్లా శ్రీధర్, డాక్టర్ దీపిక కుటుంబ సమేతంగా దత్తాత్రేయ స్వామివారికి పూజలు నిర్వహించారు. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం డాక్టర్ పిల్లా శ్రీధర్ మీడియాతో మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ లాంటి మంచి వ్యక్తులు రాష్ట్రానికి ఎంతో అవసరమని, పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తే 100 మెజార్టీ ఖాయమని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పల్లెటి బాపన్నదొర, ఇంటి వీరబాబు, గొల్లపల్లి శివ, ఎంపీటీసీ పిల్లా సునీత, పిల్లా దినేష్, గట్టెం భీమరాజు, పిల్లా నాగేశ్వరరావు, పిల్లా ముత్యాలరావు, మాజీ సర్పంచ్ బొంతులాచారావు, వాకపల్లి సూర్యప్రకాష్, మాసా పెద్దపుత్రయ్య, సైతన చిట్టిబాబు, గుర్రం గంగాధర్, పిల్లా దాసు, డి సింహాచలం, జన సైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. దత్త జయంతి సందర్భంగా పిఠాపురంలో ప్రముఖ పుణ్యక్షేత్రం పాదగయలో స్వయంభూగా వెలిసిన దత్తుని గుడిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఆశిస్తూ కోరుకుంటూ, అదేవిధంగా ఆయన ఇక్కడి నుంచి అఖండ మెజారిటీతో గెలిచి రాబోయే ఎలక్షన్లో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని మనసారా
కుటుంబ సమేతంగా మా నియోజకవర్గ ప్రజలందర కోరిక మీద ఈరోజు దత్తునికి ప్రత్యేక పూజలు నిర్వహించాము. అదేవిధంగా 108 కొబ్బరికాయలు కొట్టి మా కోరికని దత్తునికి అనుగ్రహం కలగాలని, ఆ దత్తుని అనుగ్రహంతో కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేయాలని మా పిఠాపురం ప్రజల యొక్క కోరికని దత్తుని చెంత పెట్టడం జరిగింది. అదేవిధంగా కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి గెలిచి ముఖ్యమంత్రి అయ్యి మా పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి దిశగా ఆయన నడిపించాలని మనసారా కోరుకుంటూ ప్రత్యేక పూజలు నిర్వహించాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ ద్రోహి అని కాకినాడ రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి విమర్శలు గుప్పించారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం పరిధిలోని జెడ్ బావరం గ్రామంలో ఇంటింటికి మీ అనంతలక్ష్మి 8వ రోజును ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ బీసీ గర్జన పేరుతో బీసీలను మోసం చేస్తున్నారన్నారు. బీసీల ప్రాణాలతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పునాది వేసుకుందని తెలిపారు. జగన్ కొద్ది మంది బీసీలను పదవుల బిస్కెట్ వేసి కుక్కల్లా మొరిగిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బీసీలకు విదేశీ విద్య అందించామని గుర్తు చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ పేరు మార్చి విద్యా దీవెన పేరుతో విద్యార్థులను మోసం చేశారన్నారు. గత ప్రభుత్వం హయాంలో 16 లక్షల మందికి ఫీజు రియంబర్స్మెంట్ అందించామని తెలిపారు. 54 మందికి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇచ్చినా కుర్చీలు కూడా లేవని తెలిపారు. బీసీ అభివృద్ధి కోసం ఏటా బడ్జెట్లో 10,000 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చి కేవలం 150 కోట్లు కేటాయించారని అనంతలక్ష్మి సత్యనారాయణ మూర్తి విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ గొల్లపల్లి శ్రీనివాసరావు, నాయకులు మేడిశెట్టి దుర్గారావు, పంపన కన్నారావు, కోటగిరి మహేంద్రబాబు, కాకర్ల బుజ్జి చౌదరి, మధూరి స్వామి, మఠా ప్రకాష్ గౌడ్, పాలిక ఉషారాణి, పేపకాయల సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. 56 మంది కార్పొరేషన్ చైర్మన్, 56 బీసీ కులాల వాళ్ళకి 56 మంది కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. 650 మంది డైరెక్టర్లను ఇవ్వటం జరిగింది. ఎవరైతే ఏ కులం వాళ్ళకి బీసీ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారో వాళ్ళ సొంత కార్డులకి పలానా కార్పొరేషన్ చైర్మన్ అని బోర్డులు పెట్టుకుని తిరుగుతున్నారు తప్ప వాళ్ళు కూర్చోవడానికి కానీ ఆఫీస్ మెయింటెనెన్స్ కానీ ఆఫీస్ కానీ ఇప్పటి వరకు కూడా ఎవరికి లేదు. ఏదో పేరుకి 56 మంది కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి 650 మంది డైరెక్టర్లు నియమించడం జరిగింది. ఈ డైరెక్టర్లు కానీ ఈ కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఎవరికన్నా వాళ్ళ కులం వాళ్ళకి ఎవరికన్నా 1 రూపాయి ఇచ్చారేమో చెప్పమనండి. లోన్ పూర్వకంగా కానీ వాళ్ళకి ఏదన్నా ఆపద వచ్చినప్పుడు నీ కులం యజమానిని, నీ కులం కార్పొరేషన్ చైర్మన్ని నేను మీకు అండగా నిలబడతానని చెప్పిన సందర్భాలు లేవు ఎక్కడ కూడా. ఈ 650 మంది డైరెక్టర్లు వీళ్ళకి ఒక్కొక్క మనిషికి 12,000 రూపాయలు జీతాలు. వీళ్ళకి ఒక్కో డైరెక్టర్కి 12,000 రూపాయలు జీతం. ఇప్పటికీ ఈ 3 సంవత్సరం నియమించిన తర్వాత ఈ డైరెక్టర్లందరికీ కూడా 36 కోట్ల రూపాయలు జీతాల ప్రకారంగా చెల్లించారు తప్ప ఈ కులంకి 1 రూపాయి ఇవ్వలేదు, ఎవరికి కూడా సాయం చేయలేదు. ఇది కార్పొరేషన్ ఉత్తి కార్పొరేషన్ చైర్మన్ల కింద చేసి రాజకీయ లబ్ధి గురించి వీళ్ళందరినీ పోషించుకోవడానికి 36 కోట్లు ఈ జగన్ ప్రభుత్వం ఖర్చు పెట్టిందని చెప్పి సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ చౌక ధరల దుకాణాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన ఫుడ్ కమిటీ చైర్మన్ విజయ్ ప్రతాప్ రెడ్డి. అభివృద్ధి పేరుతో పర్యావరణాన్ని నాశనం చేస్తున్న ప్రభుత్వం, మాజీ మేయర్, జనసేన పార్టీ నాయకురాలు సరోజ. కొమరగిరి మరో మెగా టౌన్షిప్ కానుంది. 44 కోట్ల రూపాయలతో భారీ టౌన్షిప్ చేస్తున్న ప్రభుత్వం, నగరపాలక సంస్థ కమిషనర్ కె రమేష్. రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, జనసేన పార్టీ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.